బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జన్మభూమిలో పెన్షన్లు తదితర పథకాల పంపిణీలో అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంబటి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీంతో అంబటిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సత్తెనపల్లికి వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. సత్తెనపల్లిలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా చెప్పండి. పరిస్థితి ఏదైతుందో అదే పరిస్థితి కూడా ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే జన్మభూమి, అదే విధంగా పెన్షన్ల పంపిణీ అక్కడ అంతా కూడా టీడీపీ పార్టీ ఏదైతే ఉందో ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. పార్టీ నాయకులు తప్ప బయట వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం జరగడం లేదు. ఇక్కడ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అంశంపై కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. దానికి తీసుకో కూడా ఏదైతే ఈ అంబటి రాంబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ప్రస్తుతం బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ, విజయవాడ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మనం ఏదైనా కూడా బహిరంగ చర్చ కన్నా సిద్ధంగా ఉండాలి, బహిరంగ చర్చ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ బుద్ధా వెంకన్న కూడా ఒక సవాల్ ఇస్తారు. దీనికి సంబంధించి ఇరు వర్గాలు కూడా ఎక్కడంటే అక్కడ బహిరంగ చర్చ కూర్చుందాం, దానికి సంబంధించి నేను రావడానికి సిద్ధం అని చెప్పేసి ఒక పక్క అంబటి, అదేవిధంగా మరో పక్క బుద్ధా వెంకన్న ఇద్దరు కూడా ఈ యొక్క వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని ఎవరైతే బహిరంగ చర్చల జరుగుతున్న అంశం ఉందో అంశంలో ఖచ్చితంగా కూడా ఎటువంటి వివాదాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఖచ్చితంగా అక్కడ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దానికి పోలీసులు అధికత వేసే ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి అంబటి రాంబాబుని ఇప్పటికే పోలీసులు విజయ గుంటూరులో అబుజారు చేశారు. దానికి సంబంధించి మనం విజయవాడ కూడా చూడవచ్చు. పూర్తిగా కూడా అంబటి రాంబాబు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరో పక్క చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా వెంకన్న కాన్వాయ్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుని ప్రస్తుతం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వాహనాన్ని అడ్డుకొని అక్కడ నుంచి అతన్ని వేరే విధంగా బయటకు తరలించిన ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవాలి. ఇద్దరు కూడా ఎవరు ఒకరికొకరు కలవకుండా ఇద్దరిని కూడా ఎక్కడికక్కడ అవగాహన చేసిన పరిస్థితి ప్రశ్న కూడా నెలకొందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ అంశం ఉందో అంశం ఇద్దరి మధ్య, ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ప్రయత్నం నెలకొందని చెప్పుకోవాలి. ఏదైనా బహిరంగ చర్చలో కూర్చున్నాము, ఏదైతే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వ్యాఖ్యలు తీవ్రంగా కూడా ఖండిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పుకోవాలి. అయితే మొత్తంగా దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఎక్కడెక్కడ అదుపు అవగాహన చేశారు. ఇప్పటికే బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ వాహనాన్ని కూడా ఆపారు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా సర్దు పరిగించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని చెప్పచ్చు. థ్యాంక్ యూ సాంబా. For more updates, please subscribe 99TV Telugu.